హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మహానటి టాక్స్. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారంటే, ఈ ఉత్సవాలు జరిగేది మా హోమ్ టౌన్ తాడిపత్రి అన్నమాట. మా హోమ్ టౌన్ అక్కడ మార్కండేయ స్వామి గుడి అని ఈ గుడి పేరు. యాక్చువల్లీ ఇంకోటి కూడా ఉంది, భద్రావతి భావన ఋషి దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరము మాఘమాసంలో కానీ అలాగే ఈ వైశాఖ మాసంలో కానీ ఉత్సవాలు జరుపుతారు 5 రోజులు. ఆ ఉత్సవాల సందర్భంగా నేను ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మా ఊరు వెళ్ళాను. అందుకు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతిరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయనేసి చూడటానికి మేము వెళ్ళాము. ఈరోజు 3వ రోజు కాబట్టి అక్కడ చిన్నపిల్లలు అందరూ కూచిపూడి డ్యాన్స్ వేస్తున్నారన్నమాట. అంటే పాటలకి, ఈ రామాయణం కానీ అలాంటి పాటలు, అందరూ సినిమా పాటలకి అక్కడ డ్యాన్స్ చేశారు. ఎంతో అందంగా వేశారు పిల్లలు డ్యాన్సు. అలాగే గుడిలో కూడా అలంకరణ చాలా బాగా చేశారు. ఇది స్వామివారిని చూడండి, ఉయ్యాలలో పండబెట్టి ఎంత బాగా అలంకరణ చేశారు, చాలా అద్భుతంగా ఉంది ప్రతిదీ. ఈవెన్ గుడిలో బాగా అందంగా అలంకరణ చేశారు స్వామివారిని, పూలతో కూడా చాలా అందంగా చేశారు. అలాగే స్వామివారిని ఇలా ముందర ఉత్సవ విగ్రహాలని ఇలా డెకరేషన్ చేశారు పూలతో. ఇక్కడ యాక్చువల్గా అయితే ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. వాళ్ళిద్దరే భద్రావతి భావన ఋషి, ఈ మార్కండేయ స్వామి వాళ్ళ అమ్మ నాన్నగారు అన్నమాట వీళ్ళు. అందుకు మా ఊర్లో ఈ దేవాలయం బాగా ఫేమస్. ఇక్కడ పిల్లలు కూచిపూడి డ్యాన్స్ చేస్తున్నారని తెలిసి అందరు చుట్టుపక్కల, అందులో ఉత్సవాలు కాబట్టి, ఈ గుడి ఉత్సవాలు కాబట్టి అందరు చూడటానికి వచ్చారు. పిల్లలు కూడా చాలా ఎక్సలెంట్గా డ్యాన్స్ చేశారు. పర్ఫార్మెన్స్ సినిమా పాటలైనా కానీ చాలా అద్భుతంగా చేశారు కూచిపూడి డ్యాన్స్తో. పిల్లలు కూడా బాగా అందరు ఎంకరేజ్ చేశారు. గుడి వాళ్ళు కూడా వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు కానుకలు చేసినందుకు ఇచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న మెయిన్ పూజారికి వాళ్ళందరికీ సన్మానం చేశారు. అలాగే ఆలయం ధర్మకర్తలకు కూడా సన్మానం చేశారు. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరినీ కూడా సత్కరించారు. అలాగే పిల్లలు ఏ సినిమా పాటలకు చేశారంటే, నెమలిగా నేర్పిన నడకలివి, అలాగే న్యూగా వచ్చిన సాంగ్ ప్రణవాలయం శ్యామ్ సింగరాయల పాట, అలాగే అమ్మవారి సాంగ్స్, అలాగే రామాయణంలో ఉన్న సాంగ్స్, అలాంటి సినిమా పాటలు అందరికీ చేశారు. ఇప్పుడు వాళ్ళ సాంగ్స్ వస్తాయి, చూడండి ఎలా చేశారనేది.
Thank you.
చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఉంటాను మరి, బాయ్.